సర్వాంతరవ్యామీ దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా, నీ పాదాల చింత నా శిరము వంచెదా. నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా, నీ పాదాల చింత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటినే ఎదుటే నిలిచే నీపైనే. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటినే ఎదుటే నిలిచే నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా, నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికై మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఈ వాక్యమును ఆయన ఎంతమంది ఆలకిస్తున్నారు. ప్రతి ఒక్కరికి వినగల మనసు, గ్రహించగల హృదయము దయచేసి మీ తట్టు ఆకర్షించమని, నూతన క్రియ జరిగించమని, స్వస్థత కార్యము జరిగించమని నజరేయుడైన యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశము దేవుడు చేయు నూతన కార్యము అనే అంశమును గురించి ధ్యానించుకుంటున్నా. యెహోషువ గ్రంథము 1:7-10 చదివి వినిపిస్తాను. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన
ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ అనే మాటకు రక్షణ అని అర్థము. జాషువ నూను కుమారుడైన యెహోషువ, ద జనరల్ జాషువ అని ఉంది. అయితే ఎవరు యెహోషువ అంటే మోషే యొక్క పరిచారకుడు, నూను కుమారుడును మోషే యొక్క పరిచారకుడు అని ఇక్కడ వ్రాయబడి. ఇతడు బెన్యామీను వంశమునకు చెందినవాడు. మొదటి అధ్యాయము మొదటి వచనములో యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. మై సర్వెంట్ మోసెస్ ఈజ్ డైడ్, నా సేవకుడైన మోషే మృతి నొందెను. అందుచేత ఐదవ వచనములు అంటున్నాడు, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. ఐ ఆమ్ విత్ మోసెస్ సో ఐ ఆమ్ విత్ యూ. ఐ వాజ్ విత్ మోసెస్ సో ఐ ఆమ్ విత్ యూ. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. గాడ్ ఈజ్ ఎటర్నల్ కంటిన్యూ. హెబ్రీ పత్రిక 13:8 వచనములో వ్రాయబడినదేమనగా, జీసస్ క్రైస్ట్ ఈజ్ సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, అవును యుగయుగములు ఒకే రీతిగా ఉండును. ద సేమ్ జీసస్, దేవుడు ఒక్కడే, దేవుడు నిత్యుడు. మోషే చనిపోయినప్పుడు ఆయన మారలేదు. యెహోషువ సైన్యాధిపతిగా ఇశ్రాయేలు సైన్యములకు నాయకత్వం వహించినప్పుడు దేవుడు మారలేదు. అందుకనే మలాకీ గ్రంథము 1:4 దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. 9వ కీర్తనలో మోషే సెలవిస్తున్నాడు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునపు భూమిని నీవు రూపింపబడక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. దేవుడు మారనివాడు, ద గాడ్ నెవర్ చేంజ్. దేవుడు మారనివాడు. ఏ దేవుడైతే మోషేకు తోడై ఉన్నాడో అదే దేవుడు ఇప్పుడు యెహోషువతో మాట్లాడుచున్నాడు. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ద ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఫెయిత్, విశ్వాసములు వర్ధిల్లుట. ద ప్రాస్పెరిటీ ఆఫ్ ఇన్ ద వర్డ్, దేవుని వాక్యములు వర్ధిల్లుట. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఏ విధముగా నీ యొక్క జీవితమును అభివృద్ధి చేసుకుంటావు, నీవు ఏ విధముగా దేవునిలో రాణిస్తావు, నువ్వు ఏ విధముగా దేవునిలో అభివృద్ధి చెందుతావు అనే విషయాన్ని దేవుడు యెహోషువకు నేర్పిస్తూ ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, జడియకము, భయపడకము. నీ దేవుడైన యెహోవా నీవు నడుచు మార్గమంతటిలో నీకు తోడయ్యుండును. ద గాడ్ ఈజ్ విత్ యూ వెన్ యూ వాక్ ఇన్ ఆల్వేస్.
నీవు నడుచు మార్గమంతటిలో ఆయన నీకు తోడై ఉంటాడు. రెండవది, నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. ద లా ఆఫ్ ది ఫెయిత్, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి. కెప్ట్ ఇట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్, నీవు దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు. కీప్ ఇట్ ఇన్ ఆల్ యువర్ వేస్, నీవు జాగ్రత్తగా ఉండినట్లుగా దివారాత్రము దాన్ని ధ్యానించినట్లు. మెడిటేట్ ద డే అండ్ నైట్. కీర్తనలు, మొదటి కీర్తన 1:1-3 వచనములను మనము ధ్యానించినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవలో యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎలా ఉంటారు నీతిమంతులు? భక్తిహీనుడికి కలిగే ఆ పరివసానము, ద జడ్జిమెంట్ ఆఫ్ ది అన్గాడ్లీనెస్, ద ప్రాస్పరిటీ ఆఫ్ ద రైటియస్నెస్. నీతిమంతునికి కలిగే ఆశీర్వాదములు ఏ విధముగా ఉంటాయి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ దట్ హూ షెల్ నాట్ వాక్ ద కౌన్సిలర్స్ ఆఫ్ ద ఈవిల్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక. అకార్డింగ్ ద సిన్నర్స్, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అకార్డింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ద మోకర్స్, సిట్ వాక్ అండ్ స్టాండ్. వాచ్మెన్ నీ అనే దైవజనుడు ఒక పుస్తకం రాశాడు, అదేమిటంటే సిట్ వాక్ అండ్ స్టాండ్. కూర్చుండుట, నిలుచుట, నడుచుట. మనము ఎవరితో కూర్చోవాలి? మనము ఎవరితో నడవాలి? మనం ఎవరితో నిలవబడాలి అనే విషయాలు ఎఫ్ఎస్సి పత్రికను గురించి వాచ్మెన్ నీ రచించాడు. ఇక్కడ దావీదు అదే చెప్తున్నాడు, నీవు దేవుని వాక్యమును యెహోవా యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. మెడిటేట్ ద డే అండ్ నైట్, దివారాత్రులు దానిని ధ్యానించినలా. ఆ మనుష్యుడు ఎలా ఉంటాడు? నీటి కాలువల యోరను నాటబడినదై. మీరు ఎప్పుడైనా ఈ విజయవాడకు ఉన్న గొప్పతనం ఏంటంటే, 4 నదులు ఈ విజయవాడ సిటీ మధ్యలో నుండి ప్రవహిస్తూ ఉంటాయి. ఇలాగా సేమ్ నగరాలు ప్రపంచంలో ప్యారిస్ ఒకటి, లండన్ థేమ్స్ రివర్, కలకత్తాలో హుబ్లీ, కొన్ని నగరాల్లో ఇలాంటి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ విజయవాడ నగరములో ప్రవహించే నదులు, 1 రైవస్ కెనాల్, 2 బందర్ కెనాల్, 3 ఏలూరు కెనాల్, 4 బుడమేరు అనేది కూడా ఒకటి ప్రవహిస్తుంది. ఈ నదీ తీరాల్లో ఏ చెట్టు అయినా నాటబడి ఉన్నట్లయితే, ఆ చెట్లు మీరు చూశారు ఎప్పుడైనా? చాలా పచ్చగా ఉంటాయి. ఎప్పుడు చూసినా పుష్కలంగా పువ్వులు పూసి కాయలు కాసి దాని ఆకులు దాని కాండము నిగనిగలాడుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా పరిపక్వత దశలో ఉంటాయి.
కానీ కొన్ని చెట్లు చూసారా ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. ఆ గాలికి నీరు లేక వర్షం లేక ఆ వడగాలులకి ఆ చెట్లు ఎలా ఉంటాయి చూసారా ఎండిపోయి ఆకులు రాలిపోయి చూడడానికి వికారంగా ఉంటాయి. అందుకనే యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో యిర్మీయా అంటున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఆ మనుష్యుడు అరణ్యములోని అరుహా వృక్షమును పోలి ఉండును. అది కాలిన ప్రదేశమునందును నిర్జలమైన భూమిలో నివసింపవలసి వస్తుంది. అయితే అక్కడే అన్నాడు, అయితే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన వానికి ఆశ్రయముగా ఉండును. అతడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, వెట్ట కలిగినను అతడు దానికి భయపడడు, వర్షము లేని సంవత్సరమున చింతనుండదు, కాపు మానదు. వాట్ ఈస్ ద డిఫరెంట్ దిస్ టూ ట్రీస్? ఈ రెండు చెట్లకున్న భేదము చూసారా? జలముల యోరను నాటబడిన చెట్టు, అరణ్య ప్రదేశములో నాటబడిన చెట్టు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ట్రీస్? ఈ రెండు చెట్లకున్న వ్యత్యాసం ఏంటి? ఒకటేమో పుష్కలంగా పరిపుష్టి చెంది బలముగా ఉంది. అందుకనే 95వ కీర్తనలో మోషే అన్నాడు, నీతిమంతులు లెబానోనులోని కేదారు వృక్షము వలె ఉందురు, దేవదారు వృక్షము వలె ఉందురు, వారు తమ ముసలి కాలమున ఇంకను చిగురించుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు అంటూ ఉన్నాడు. ద జస్టిస్ మ్యాన్ లైక్ ద ట్రీ ఆఫ్ ఇన్ కేదార్ ఇన్ లెబనాన్, లెబానోనులోని దేవదారు వృక్షము వలె. ఆ దేవదారు వృక్షము దేవవృక్షము అన్నాడు, ద గాడ్స్ ట్రీ. అది ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉందనగానే మంచి స్మెల్ వస్తుందంట, ద బ్యూటిఫుల్ స్మెల్. దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత, ప్రార్థనా జీవితము చేత క్రైస్తవుని జీవితము దేవుని మీద ఆధారపడడం చేత, వాక్ ఇన్ ఫెయిత్ విశ్వాసము చేత నడుచుట చేత నీ జీవితము నీవు చక్కగా వర్తిల్ల చేసుకుంటా, ద ప్రాస్పెరిటీ నువ్వు వర్తిల్లుతావు, నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యములో అనేక ఆశీర్వాదములు గుప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని వాక్యములు గుప్తమై ఉన్నాయి. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత దేవుని వాక్యములో గుప్తమై ఉన్నది. దేవుని వాక్యమును చదివినప్పుడు, అందుకనే దావీదు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో అదే నాకు నెమ్మదినిచ్చెను. కీర్తన 119:105లో అంటూ ఉన్నాడు, ద బిగినింగ్ ఆఫ్ దై వర్డ్ ఈజ్ ది ఎన్లైట్మెంట్ ఆఫ్ ద లైట్. నీ వాక్యము వెల్లడేగుట తోడనే వెలుగు కలుగును. దేవుని వాక్యము ఎక్కడైతే వెల్లడవుతుందో, ద గాస్పల్. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో పౌలు అంటూ ఉన్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఎందుకనగా నమ్ము ప్రతివానికి అది రక్షణ కలుగజేటకు దేవుని శక్తి అయినది.
నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ద రైటియస్నెస్ మ్యాన్ వాజ్ లివింగ్ బై ఫెయిత్. హబక్కూకు 2:4 నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. మత్తయి సువార్త 4:00 అపవాది యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు అపవాది యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, నీవు మనుష్య కుమారుడవు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని భుజించలేవా అన్నాడు. అప్పుడు ఆయన మిక్కిలి ఆకలిగా ఉన్నాడు అని ఉంది. అప్పుడు యేసు అంటూ ఉన్నాడు అపవాదితో, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఇది ద్వితీయోపదేశ కాండము 8:8 రాయబడింది ధర్మశాస్త్రములో. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ద మ్యాన్ కెనాట్ లైవ్ బై బ్రెడ్ అలోన్ బట్ లివింగ్ బై ఫెయిత్ త్రూ ద వర్డ్ త్రూ ద మౌత్ ఆఫ్ గాడ్. ఎవ్రీ వర్డ్ త్రూ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది. కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడుచున్నది. అబ్రహాం ఈజ్ బిలీవ్ ఇన్ గాడ్, సో దట్ బిలీవ్ ఈజ్ బికమ్ ద చేంజ్ ఆఫ్ ద రైటియస్నెస్. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడుచున్నది. విశ్వాసము వలన మనము అబ్రహామునకు కుమారులమే గాని వారసత్వము వలన కాదు. నాట్ బై సాక్రిమెంట్, నాట్ బై ద సర్కమ్స్టెన్సెస్, నాట్ వీఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్ బట్ త్రూ ద ఫెయిత్ వీఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 1:12 ఎందరు తన్ను అంగీకరించెదరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారమును అనుగ్రహించెను. అయితే ఈ పిల్లలు రక్త మాంసము వలన కానీ శరీరేచ్ఛల వలన కానీ జన్మించిన వారు కారు అంటూ ఉన్నాడు. బట్ దీస్ చిల్డ్రన్ వాజ్ నాట్ కమ్స్ బై ది ఫ్లెష్, నాట్ కమ్స్ బై ద బ్లడ్, రక్త మాంసము వల్లైనా శరీరేచ్ఛల వల్లైనా కాదు కానీ బట్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ చేత ఎందరూ దేవుని అంగీకరిస్తారు. యాక్సెప్ట్ ఆఫ్ గాడ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ లేని ఎడల నీవు ఆయన వాడవు కాలేవు. రోమాపత్రిక 8:9 ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు మాత్రమే ఆయన కుమారులై ఉందరు. బట్ దోస్ హూమ్ వాక్ బై ద స్పిరిట్ దే ఆర్ ద కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు మాత్రమే ఆయన కుమారులై ఉందరు. రోమాపత్రిక 8:14 పరిశుద్ధాత్మ లేకుండా నీవు దేవుని కుమారుడు అని పిలువబడలేవు. వితౌట్ ద హోలీ స్పిరిట్ యూ కెనాట్ కాల్ ది సన్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడును ప్రభువును ప్రేమించలేడు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు మాత్రమే ఆయన కుమారులై ఉందరు. వాక్ బై ఫే, వాక్ బై ద స్పిరిట్, వాక్ బై ద వర్డ్. దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మచేత, దేవుని యొక్క విశ్వాసము చేత మనము నడిపించబడాలని
లేఖనం చెప్తుంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, కానీ అతడు ప్రార్థనాపరుడు. ఒకసారి ఓబద్యా ఎదురుగా వచ్చాడు. అప్పుడు ఏలియా ఓబద్యాను పిలిచి, నువ్వు రాజును వద్దకు పోయి ఈరోజు నిన్ను ఏలియా ఎదుర్కొనబోతున్నాడు అని అతనికి సెలవిమ్ము అని చెప్పినాడు. అయ్యా, నేను రాజు దగ్గరికి వెళ్ళి ఆహాబును కలిసి ఏలియా నిన్ను ఈరోజు ఎదుర్కొనబోతున్నాడని చెప్పి నేను మరలా తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు కనపడకపోతే వాళ్ళను చంపేస్తారు, దేవుని ఆత్మ వచ్చి నిన్ను ఎక్కడికైనా ఎత్తుకొని పోతుంది నాకు తెలుసు అన్నప్పుడు, లేదు నిశ్చయముగా నేను ఈరోజు అతన్ని ఎదుర్కోబోతాను, నేను ఇక్కడే ఉంటాను వచ్చేవాడు. అప్పుడు ఓబద్య ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఏలియా సుడిగాలి చేత పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ చేత ఫిలిప్పు అరణ్యమును కట్టముగా పరిగెత్తుకొని వెళ్ళి ఇథియోపియుడైన నపుంసకుడు కలుసుకొని అతనికి యెషయా గ్రంథము 53వ అధ్యాయమును వివరించినాడు. లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన అతడు పెరిగిన అతనికి సురూపమైనను సొగసైన లేదు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ వాక్యమును నువ్వు గ్రహించినావా అని అడిగాడు. ఎవరు నాకు వివరించుకుంటే నేను అలా గ్రహించగలను? అది ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన ప్రవచనము. నేడే నీవు ఆయనను రక్షకుడిగా అంగీకరించి నీ పాపమును ఒప్పుకొనమని చెప్పినప్పుడు, వారిద్దరు నీళ్లు ఉన్న ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు, ఇంకా ఆలస్యం ఏమిటి, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మ అన్నప్పుడు, నపుంసకుడు ఫిలిప్ ఇద్దరు రథము దిగి ఫిలిప్ ఆ నపుంసకుడు ఆ నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చినాడు. అంతటా అతడు తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆ జ్యోతులు కనబడ్డాడు, ఇంకా ఎక్కడా కనబడలేదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికై మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ యొక్క వాక్యమును విన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆశీర్వదించి బలపరిచి వారికి ఉన్న అవసరాలు తీర్చి వారిని స్వస్థపరిచి నీ ఆశీర్వాదాలు ధారాళముగా వారి మీద కుమ్మరించమని వాగ్దానం నెరవేర్చి వాక్యము వలన వచ్చే ప్రతి ఈవిని ప్రతి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా కుమ్మరించమని నజరేడిన యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చే అన్యోన్య సహవాసం ఆయన సరిది భూలోకమందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రతి ఒక్క వ్యక్తికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, సాతాను శక్తులకు సర్వర్ నాశనం నాశనం, యేసు నామమునికి సంపూర్ణ జయము జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనములు.